నమస్కారం. నువ్వు రూమ్ లో ఉండగా సభకి ఎందుకు వచ్చావు? నేనే ఇన్వైట్ చేశా. కొనే ముందు చూసుకోవడం తప్ప. రేయ్ ఆ ఎనుగుతో గురం తీసేయ్. కొనే ముందు చూసుకోవడమా? ఏమిట్రే గోళా? గోళ ఏం కాదు. ఆయన సినిమా చూస్తాన్నాడు. రేట్ కుదిరితే సినిమా చూపిస్తానని మెలికి పెట్టాను బావా. బతుకంతా మెలికలు పెట్టుకుంటూ కూర్చోవడం అంటే సరిపోతుంది. ఇదిగో అబ్బరాజు పాయింట్ గ్రా సినిమా కొంటానన్నావు నిజమేనా? అబ్బరాజు ఆడిన మాట తప్పడు అన్నాను. రేట్ ఎంత? 60 లక్షలు. వరల్డ్ నెగటివ్ రేట్ రాయించుకో. గొప్ప సినిమా, అవార్డు ఖాయం. నాకు అవార్డు అక్కర్లేదు, రివార్డు కావాలి. రేటు ఓకే, కానీ చిన్న కండిషన్. అదేమిటో చెప్పండి. మా బావకు నో అని అలవాటే లేదు. రేటు కుదిరింది అనుకోండి, అన్నింటికి ఓకేనే. అయిపోయింది పిక్చర్ ప్రింట్ తో పాటు ఈ కొసమెరుపును కూడా నాకు ఇచ్చేయాలి. దొరక దొరకనా సినిమాకు బయ్యర్ దొరికితే ఆయన చంపుతాడంటే నన్ను చంపారే ఓ పని అయిపోతుంది. వాడు కొంటానంటే పిక్చర్ని కదా, నీ సిస్టర్ని, నా వైఫ్ ని. ఎక్స్క్యూజ్ మీ, పెళ్ళాన్ని నమ్ముకోవడం తప్పు కాదు, కొత్త కాదు. రిఫరెన్స్ కావాలనుకుంటే పురాణాలు తీసుకోండి. హరిశ్చంద్రుడు ఏం చేశాడు? పెళ్ళాన్ని నమ్ముకున్నాడు. మరి ధర్మరాజు పెళ్ళాన్ని ఓడిపోయాడు. సరే వాళ్ళంతా జెంట్స్ అండి, లేడీస్ మాట ఏంటి? వాట్ మేడం, సత్యభామ ఏం చేసింది? కృష్ణుని దానం చేసింది. శుభలగ్నంలో ఆమెని మొగుడిని అమ్మేసుకుంది. కాబట్టి పెళ్ళాం మొగుడు నమ్ముకోవడం, మొగుడు పెళ్ళాన్ని నమ్ముకోవడం ఆ కాలం నుంచి ఆమెను దాకా కామనే. నువ్వెప్పుడు దిగబడ్డావు? అప్పిచ్చినోడిని అండమాన్లో ఉన్న ఎంత పడతా? రే నేను ఈ పిక్చర్ నమ్మను రా. మరి అదే తొందరపాటు అంటే, ఆయన చెప్పినట్టు చేసి ఒక కారు ఫ్లాట్ కొనుక్కుని సుఖంగా ఉండవయ్యా. కావాలంటే మరో కొస పని కొనుక్కో. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా నేను ఈ సినిమా అమ్మను. రాబోదాం. సినిమాని అమ్మక, పెళ్ళాన్ని అమ్మక, మరి నా అప్పటి తీరుస్తాడబ్బా. బాబు, నేను ఈ హోటల్ ప్రొపరేటర్ని. నా పేరు అబ్బరాజు. నీకు నిజం చెప్పి నా పాపం కడిగేసుకోవాలనుకుంటున్నాను. ఏమిటది? నిన్న ధర్మయ్య ముఠా మోసం చేస్తున్నారు. నీ మనసు విరిచి భామను బలవంతంగా జాకీకిచ్చి కట్టబెట్టాలని చూస్తున్నారు. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. భామతంతో ప్రేమ కలపలాడటం నీ కలర చూశాను. నువ్వు చూసిందంతా అబద్ధమయ్యా. వాడు జాకీ కాదు, ఆ ధర్మయ్య గాడి బావమరిది, వరహాల్ గాడు. భామ బంగారం. వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. మరి నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? నాదొక పెద్ద గొడవలే, ఇప్పుడు అదంతా ఎందుకు? వెళ్ళు, వెళ్ళి భామ కనిపించు. మొత్తానికి అమెరికాలో ఉంటున్నా అచ్చు తెలుగు వాళ్ళ ప్రవర్తించావన్నమాట. నాకేం తెలుసు, వాళ్ళ మాటలమ్మి అతనే జాకీ అనుకున్నాను. సారీ యార్. హలో, నేను సార్ ధర్మయ్యని. ఏమయ్యా, మా వాళ్ళు ఏమైనా కాస్త దారిలో పడ్డారా? కాస్త ఏమిటి సార్, బాగా దోవలో పడ్డాడు. అమ్మాయి గారితో అతుక్కుపోయి కూర్చుంటున్నాడు. ఏమో వాడు కాస్త దోవలో పడ్డట. మీరు వెంటనే లగ్గాలు పెట్టించండి సార్, ఆలస్యం అయితే కొంపలు మునిగేలా ఉన్నాయి. ఇప్పుడే కదా ఇద్దరు అతుక్కుపోయారని చెప్పావు, మళ్ళీ కొంపలు మునిగిపోయాంటావిటి? మీకు తెలియంది ఏముంది సార్, అబ్బాయి గారి క్షణానికి వచ్చిస్తామా? వీలైతే అమ్మగారు గుండె నొప్పిని, కండిషన్ సీరియస్ అని అబరాస్తో చెప్పించండి. నిజమేనయ్యా, నాకోసారి గుండె నొప్పిని చెప్పించావు, మళ్ళీ అమ్మగారి గుండె నొప్పి అంటే వాడు నమ్మద్దు. భలేవారు సార్, ఇంట్లో ఒకరికే గుండె నొప్పి రావాలని రూల్ ఏమైనా ఉందా? ఇంటిలో బాధికి రావచ్చు, మీరు చెప్పండి, మిగతా కదా నేను నడిపిస్తాగా. అలాగా చల్లయ్య జాగ్రత్త, ముందు నువ్వు జాగ్రత్త, వాళ్ళని నేను పంపిస్తాలే. జాకీ, చాలా బ్యాడ్ న్యూస్ అయ్యా, మీ అమ్మకి హార్ట్ అటాక్ కదా. మీ నాన్న ఇప్పుడే ఫోన్ చేశాడు, మిమ్మల్ని అర్జెంట్గా పంపించమన్నాడు. నువ్వు వెంటనే వసంతం తీసుకుని హైదరాబాద్కి వచ్చి. అలాగే వస్తానండి. నీకు తెలియదులేరా, అమ్మగారికి గుండె నొప్పి వచ్చింది. పాపం అమ్మగారు మహాతల్లి, ఆమెకే రావాలా ఈ పాడుగుండె నొప్పి? పాడుగుండె కాదు, అమ్మగారిది మంచి గుండె, ఆమెకే రావాలా ఈ మంచి గుండె నొప్పి? అమ్మగారికి మంచి గుండె నొప్పి, నాన్నగారికి చెడ్డ గుండె నొప్పి. ఈ నాటకాలన్నీ మాకు తెలుసు. ఏమైనా తెలియ కొడుతున్నాను, ఎప్పుడు గుండె నొప్పేనా? కనీసం వెరైటీ కోసం కొత్త చెప్పు పేరు చెప్పొచ్చు కదా. ఎవరెవరి నొప్పులు ఎలా తగ్గించాలో, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఏమైనా నాన్నగారు ఇంట్లో ఉన్నారా? లేరు బాబు, కళ్యాణ మండపంలో ఉన్నారు. ఒక్కరే అన్ని పనులు చేసుకుంటున్నారు. కళ్యాణ మండపంలోనా? ఆయనకి అక్కడేం పని? అదేంటి బాబు, రేపే కదా మీకు భామగారికి పెళ్లి. బావా, వాడు మనకి బుద్ధి చెబుతాను అని బెదిరిస్తున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఏమీ చెక్కర్లేదు, రేపా పెళ్లి కాస్త అయిపోతే వాడు సంసారం తప్ప ఏమీ చేయలేడు. లిఫ్ట్ 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 ప్లీజ్. ఏమండి కొంచెం లిఫ్ట్. హాయ్ ఫోటోల అబ్బాయి. హాయ్ ఫోటోల అమ్మాయి. అవును ఫోటోల అమ్మాయి, మొదటిసారి కనిపించినప్పుడు సైకిల్ మీద వచ్చావు, ఫోటో తీసుకున్నావు, వెళ్ళిపోయావు. ఆ మరుసటిసారి కనిపించినప్పుడు స్కూటర్ మీద వచ్చావు, ఫోటో తీసుకున్నావు, వెళ్ళిపోయావు. ఈసారి ఏకంగా ఇంత పెద్ద కారులోంచి దిగామంటే నీ డెవలప్మెంట్ లో ఉన్న కిటికెంటి ఫోటోలమ్మాయి. నీ ఫోటోనే ఫోటోలు అబ్బాయి.
నా ఫోటోనా అవును నీ ఫోటో నేను చైనా గవర్నమెంట్ కు పంపించాను ఆ గవర్నమెంట్ నాకు చెక్ పంపించింది ఇదేంటబ్బా చిత్రంగా ఉందే నా ఫోటో వల్ల వాళ్ళకేం ప్రయోజనం ఉంటుందబ్బా బర్త్ కంట్రోల్ ఆహా నా ఫోటో వల్ల చైనాలో బర్త్ కంట్రోలా yes చైనాలో ప్రతి బెడ్రూమ్ లో మీ ఫోటో పెట్టించింది ఆ గవర్నమెంట్ ఆహా అంతే అందరికీ సంసారం మీద విరక్తి పుట్టింది ఈ సంవత్సరం ఆ దేశంలో ఒక్క కాన్పు కూడా జరగలేదు నా ఫోటోకు అంత కరెంట్ ఉందా ఫోటోల అమ్మాయి నీ ఫోటోకే ఇంత కరెంట్ ఉంటే ఇక నువ్వు నావాడవైతే నా ఫోటోలబ్బాయి